జగన్ బెదవడలు అడుగు పెట్టగానే టీడీపీ నేతలు భయంతో ఏం చేశారో తెలుసా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర శనివారం విజయవాడ చేరుకుంది. జగన్ పాదయాత్ర శనివారం నాటికి 136వ రోజుకు చేరుకుంది. అధికార టీడీపీకి మంచి పట్టున్న కృష్ణా జిల్లాలోకి జగన్ యాత్ర ప్రవేశించింది. జగన్ ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పాదయాత్రను పూర్తి చేశారు. ఈ క్రమంలో విజయవాడలో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఫ్లెక్సీల విషయంలో గొడవ తలెత్తుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే యలమంచిల రవి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతుండటంతో వైసీపీ నేతలు విజయవాడలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సించివేశారు. దీంతో టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ వైసీపీల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్రకు టీడీపీ నేతలు నిరసనతో స్వాగతం పలికారు. పట్టిసీమను వ్యతిరేకించిన జగన్ కృష్ణా జిల్లాలో పాదయాత్ర నిర్వహించడానికి వీల్లేదని వారు నిరసన వ్యక్తం చేశారు. వీరి నిరసనల సంగతి ఎలా ఉన్నా జగన్ పాదయాత్రకు విజయవాడలో జనం నీరాజనాలు పలికారు. నగరంలోని రోడ్లన్నీ వైసీపీ కార్యకర్తలతో నిండిపోయాయి.